ఈరోజు మనం కిడ్నీలో రాళ్లు సహజ పద్ధతిలో ఎలా పోగొట్టాలో తెలుసుకుందాం. మొదట అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. మన రోజు తినే ఆహారంలో మనకు తెలియకుండానే తీసుకునే వేస్ట్ మెటీరియల్ అంటే తల వెంట్రుకలు, అలానే పంటికి అంటే ఇసుక ఇలాంటివి. అయితే ఈ కొంత మొత్తంలో అనవసర వ్యర్థ పదార్థాలు ఒక్కచోట పేరుకుపోయి రాళ్ల కింద తయారవుతాయి. సైంటిఫిక్ గా తెలుసుకోవాలంటే మన కిడ్నీ రోజుకు 600 నుండి 700 వరకు నీరు రక్తం కలిపి వడపోస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ చెడు పదార్థాలన్నీ విసర్జించబడతాయి. మధుమేహం ఉన్న వారిలో ఈ పరిణామం కాస్త ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్, ఆక్సిలేట్స్, మెగ్నీషియం, యూరిక్ ఉంటాయి. అయితే వీటి శాతం రక్తంలో ఎక్కువగా ఉంటే అవి చిన్న చిన్న స్ఫటికాలుగా మారి పేరుకుపోతాయి. లేకుంటే ఒక స్ఫటికం కూడా రాయిగా తయారవుతుంది. యూరిక్ యాసిడ్ కూడా రాళ్లు తయారవడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అందుకే మాంసాహారం తినే వారికి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. కొంతమందికి విటమిన్ ఏ, విటమిన్ డి ఎక్కువగా ఉన్నా లేక విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న రాళ్లు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా థైరాయిడ్ కి సంబంధించి దీర్ఘకాలిక మందులు వాడుతున్న వారికి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10% మందికి దీర్ఘకాలిక మందులు వాడడం వల్లనే ఈ సమస్య వస్తుంది. ఇంకా మద్యపానం సేవించే వారికి కూడా ఈ సమస్యలు ఉంటాయి. అయితే అన్నిటికంటే ముఖ్య కారణం మాత్రం మన శరీరానికి తగ్గ నీరు త్రాగపోవడం వల్లనే అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఈ రాళ్లను కరిగించడం ఎలానో తెలుసుకుందాం. ముందు ఒక విషయం, కిడ్నీలో రాయి 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటేనే కరుగుతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే వాటిని ఆపరేషన్ చేసి తీయాల్సిందే. అయితే ఇప్పుడు కిడ్నీలో రాళ్లు కరిగించడానికి చిట్కాలు తెలుసుకుందాం. అందులో మొదటిది నీరు. నీరు త్రాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి 5 నుంచి 6 లీటర్ల నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిస్తే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు మొదట చేయాల్సిన పని ఇదే. రెండవది మెంతులు. మెంతులని రాత్రి నీటిలో నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని త్రాగాలి. అలా చేస్తే కిడ్నీలో రాళ్లు కరిగి బయటకు వస్తాయి. అంతేకాకుండా దీని వలన విష పదార్థాలు కూడా బయటకు వస్తాయి. మూడవది కొత్తిమీర. కొత్తిమీరని మనం కేవలం కర్రీలో గార్నిష్ కోసం మాత్రమే ఉపయోగిస్తాం. కానీ కొత్తిమీరని కాస్త నీటి గిన్నెలో వేసి కాచుకోవాలి. తర్వాత ఆ నీటిని త్రాగితే కడుపులో ఉన్న రాయి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. నాలుగవది నేరేడు పండు. నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ పండు దొరికే సీజన్ లో రోజుకు ఒకటైనా తింటే గనక రోజు మనం తినే ఆహారంలో మనం తీసుకునే వ్యర్థాలు ఇట్టే తొలగిస్తుంది. ఈ పండు ఎలాంటి పదార్థాన్ని కరిగించేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.